हाय फ्रेंड्स वेलकम टू नेर्पर यूट्यूब चैनल मैं मन चैनल आरआरबी एनटीपीसी 8 जनवरी रोज जरिगिन शिफ्ट 1 संबंधी मैथ्स डिस्कस चेसुकोबोतुन्नाम ओके इंदुलो फर्स्ट क्वेश्चन फिक्स्ड प्राइस की अम्मडम वल्ल 10% नष्टम वच्चिंदी ఒకవేళ ఫిక్స్డ్ ప్రైస్ కంటే 140 రూపాయలకు ఎక్కువ అమ్మితే 4% లాభం వచ్చింది అయినా ఫిక్స్డ్ ప్రైస్ ఎంత అంటుంది ఓకే సో ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అడుగుతారు మనకి జాగ్రత్తగా గమనించండి ఫిక్స్డ్ ప్రైస్కి అమ్మడం వల్ల 10% నష్టం వచ్చింది అంటే అదేంటిది అన్నట్టు ఇప్పుడు ఈ ఫిక్స్డ్ ప్రైస్ అనేది మనం ఎగ్జాక్ట్గా ఏమని చెప్పొచ్చు మనం 10% నష్టం వచ్చింది అంటే 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు మనం ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఓకే అంతే కదా నష్టమైనా లాభమైనా మనం దేని మీద చూసుకుంటాం కాస్ట్ ప్రైస్ మీదనే చూసుకుంటాం కాబట్టి సో 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అని మనం చెప్పొచ్చు కదా ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది ఒకవేళ 140 రూపాయలకి ఎక్కువ అమ్మినట్లయితే ఓకే సో ఈ ఫిక్స్డ్ ప్రైస్ కంటే అంటే 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కంటే 140 రూపీస్కి ఎక్కువ అమ్మితే ఏమొచ్చేదంటు 4% లాభం వచ్చేదంటే లాభం దేని మీద వస్తుంది మనకి కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది కాబట్టి సో 104% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా సరే మనం ఇట్లా టోటల్ని ఈక్వల్ చేయాలనుకున్నప్పుడు మనం టోటల్ని చెప్పాలన్నట్టు అంటే లాభం 4% వచ్చింది అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమైంది ఇప్పుడు మనకి 104% అయింది అన్నట్టు అట్లా చెప్పాలన్నట్టు ఓకే ఇప్పుడు ఈ 104 ఈ 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ని అటు సైడ్ పంపించిన వాళ్ళకి ఏమవుతుంది ఓకే సో కొద్దిసేపు ఈ ఫిక్స్డ్ ప్రైస్ పక్కన పెట్టేస్తే ఏమైతే మనకి ఇక్కడ డిఫరెన్స్ 104% ఆఫ్ కాస్ట్ ప్రైస్ మైనస్ 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అయితే కదా ఓకే సో ఇక్కడ ఎంత ఉంటుంది 140 రూపీస్ ఉంటుంది ఓకే సో డిఫరెన్స్ ఏముంటుంది 14% కదా 14% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ 140 అయితే 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది మనకి ఇక్కడ 14కి 10 టైమ్స్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే సో 10 టైమ్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 10 టైమ్స్ ఉంటుంది అంటే ఎంత 1000 రూపీస్ ఈ 1000 రూపీస్ అంటే ఏంటిది ఇక్కడ 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ 1000 రూపీస్ కానీ మనల్ని ఇక్కడ ఏమంటున్నాడు ఫిక్స్డ్ ప్రైస్ అనుకోమంటాడు ఫిక్స్డ్ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అనేది 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అని చెప్పుకున్నాం మనం అంటే 90% ఆఫ్ ది 1000 అయితే ఓకే సో 1000లో 90% ఎంత 900 రూపీస్ అనేది మన ఆన్సర్ అయితే అంటే సో ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా ఆలోచించి అటెంప్ట్ చేయండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ 4500 రూపాయలని 15% వడ్డీ రేటుతో 26th March 2018 నుండి 7th June 2018 వరకు సాధారణ వడ్డీకి ఇచ్చారు అయినా వడ్డీ కనుక్కోండి అంటుంది ఓకే సో ఇప్పుడు మనం వడ్డీ కనుక్కోవాలంటే ఎంత వడ్డీ వచ్చింది వడ్డీ ఎంత వచ్చింది లేదా మొత్తం ఎంత వచ్చింది అంటే అసలు ప్లస్ వడ్డీ ఎట్లా అడిగినా కూడా క్వశ్చన్ చేయొచ్చు మనకి వడ్డీ కనుక్కోవడం తెలిసి సరిపోతుంది సో సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం చేయొచ్చు కాకపోతే ఇక్కడ డేట్ ఇచ్చింది కదా 26th March 2018 నుండి 7th June 2018 వరకు అంటుంది ఓకే సో ఇప్పుడు మనకి మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి మనకి 31 రోజులు ఉంటాయి కదా ఓకే సో మార్చిలో 31 రోజులు ఉంటాయి కాబట్టి 26th March అంటుండు కదా సో ఇంకెన్ని రోజులు ఉంటాయి మనకి ఇక్కడ 5 డేస్ ఉంటాయి ఓకే సో 5 డేస్ ప్లస్ మార్చ్ తర్వాత ఏప్రిల్ ఉంటుంది ఏప్రిల్ తర్వాత మే ఉంటుంది ఓకే సో మే తర్వాత జూన్ జూన్లో 7 రోజులు ఈ 5 డేస్ ప్లస్ ఏప్రిల్లో 30 ప్లస్ మార్చిలో 31 ప్లస్ 7 సో యాడ్ చేస్తే ఎంత 30 30 60 75 12 ప్లస్ ఇక్కడ ఒకటి 13 60 ప్లస్ 13 ఎంత 73 73 డేస్ వస్తుందా ఓకే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా మనం సంవత్సరానికి తీసుకుంటాం కదా సంవత్సరానికి అంటే 365 రోజులకి ఇక్కడ రోజులు ఇచ్చింది కాబట్టి ఓకే సో ఇదేమవుతుంది 73/365 దీన్ని కూడా ఇయర్లో కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు ఓకే సో ఇంటూ 15% అన్నట్టు 73/5లో 365 సో 5 3 15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 3% వచ్చింది 73 రోజులకు తీసుకుని అన్నట్టు ఓకే సో ఈ 15% అనేది 365 రోజులకు కదా లేదా ఇప్పుడు మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు అనుకోండి సింపుల్గా ఇట్లా చూసుకోండి ఈ 15% అనేది సంవత్సరానికైనా మనకు తెలుసు కదా సో 365 రోజులకి 15% అయితే ఇక్కడ మనకి ఓన్లీ 73 రోజులు వచ్చింది కదా సో 73 రోజులకు ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ ఎంత ఉంది 1/5 ఉంది కదా అంతే కదా సో 365లో 1/5 73 అవుతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1/5 ఉంటుంది సో 15లో 1/5 ఎంత 3% మనం 3% కనుక్కుంటే సరిపోతుంది ఓకే సో 3% దేంట్లో 4500లో 3% 4500లో 3% కనుక్కుంటే సరిపోతుంది సో 1% ఎంత ఇందులో 45 1% అనేది రెండింటి తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 45 3% ఏమైతే మనకి 45 3 టైమ్స్ అన్నట్టు 45 3 టైమ్స్ అంటే 3 5లో 15 3 4 12 1 13 135 సో 135 అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నీరజ్ ప్రతి నెల అతని జీతంలో 20% పొదుపు చేస్తాడు ప్రతి సంవత్సరం చివరికి తన జీతం 20% పెరుగుతుంది
మొదటి సంవత్సరం స్టార్టింగ్లో ఇతని జీతం 20,000 నెలకు ఉంటే, రెండవ సంవత్సరం చివర ఇతని మొత్తం పొదుపు ఎంత అంటారు. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇయర్ వర్క్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఆయన శాలరీ పెరుగుతుంది కదా, సో 25% పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ 1 ఇయర్కి చేసుకోవాలి, తర్వాత సెకండ్ ఇయర్ చేయాలని అర్థమవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, జీతం 25% పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఆయన సేవింగ్స్ కూడా 25% పెరుగుతాయి అన్నట్టే కదా. ఓకే, సో జీతం నుంచే కదా సేవింగ్స్ వచ్చేది. ఓకే, సో ఈ 2 పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది. ఆయన జీతం ఎంత, 20,000 కదా నెలకి, సో 20,000లో మనోడు ఎంత సేవ్ చేస్తుంది, 20% సేవ్ చేస్తుంది. సో 20% సేవ్ చేస్తుంది కదా, సో ఇందులో 10% అంటే ఒక 0 తీసేయాలి, మనకు తెలిసిందే. 20% అంటే దాన్ని డబుల్ చేయాలి, 2000ని డబుల్ చేస్తే ఎంత, 4000. ఓకే, సో 4000 అనే ఏంటి అన్నట్టు ఇక్కడ సేవింగ్స్. ఓకే, సో 4000 సేవింగ్స్, ఇదేంటిది 1 మంత్ది, ఇది 1 మంత్ది, మనకి 2 ఇయర్స్ అడుగుతుంది కదా. సో 4000 అనేది 1 మంత్ది. సో 1 ఇయర్కి అయితే ఎంత, 12,48. ఓకే, సో 48,000 ఇది ఎంత, 1 ఇయర్ సేవింగ్స్. ఓకే, ఇంకొక సంవత్సరం, రెండవ సంవత్సరంలో ఏమైంది, ఇతని జీతం 25% పెరిగింది. జీతం 25% పెరిగిందంటే జీతం అనేది ఖర్చులు ప్లస్ సేవింగ్స్ అన్నట్టే కదా. ఓకే, సో ఖర్చులు ప్లస్ పొదుపు, ఇప్పుడు ఖర్చులు పెరుగుతాయి 25% పెరిగిందంటే సేవింగ్స్ కూడా పెరుగుతాయి 25%. ఓకే, సో 25% అంటే మనం ఫ్రాక్షన్స్లో ఏం రాసుకుంటే 1/4 కదా. ఓకే, సో 1/4 ఇంక్రీజ్ అవుతాయి. ఇందులో 1/4 ఎంత, మనకి మామూలుగా చెప్పాలంటే 1/4 ఎంత, 4 1/4 2 12,000. ఓకే, సో పెరుగుతాయి 48,000 ప్లస్ 12,000 ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 60,000 ఈ రెండో సంవత్సరం సేవింగ్స్ ఇది. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ అయితే, ఇది సెకండ్ ఇయర్ సేవింగ్. సో ఓవరాల్గా ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకుంటే ఎంత, 0,0,0,8,6,4,10 1,08,000 ఉంటాయి ఆయన సేవింగ్స్. ఓకే, సో ఇట్లా అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు వ్యక్తులు ఒక వృత్తాకార పార్క్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక వ్యక్తి 18 నిమిషాల్లో ఒక చుట్టూ తిరిగితే వేరొక వ్యక్తి 12 నిమిషాల్లో తిరుగుతాడు. వాళ్ళిద్దరు ఒకే సమయానికి మొదలు పెడితే ఎంత సమయానికి కలుస్తారు, అంటే రౌండ్ చేయడం ఒకే టైంకి మొదలు పెడితే ఎంత టైంకి కలుస్తారు అంటుంది. ఓకే, సో ఒక ఆయన 12 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ ఉందనుకోండి, సో ఒక పర్సన్ ఏమో 12 నిమిషాలలో కంప్లీట్ చేస్తాడు, ఇంకొక పర్సన్ ఏమో 18 నిమిషాలలో కంప్లీట్ చేస్తాడు తిరిగి రావడం. ఓకే, సో వీళ్ళిద్దరు ఒకే టైంకి రౌండ్ సైడ్ని స్టార్ట్ చేస్తే ఏ టైంకి కలుస్తారో ఉంటుంది. ఓకే, సో 12 నిమిషాల వ్యక్తి ఫస్ట్ రౌండ్ 12 మినిట్స్ వేస్తాడు, సెకండ్ రౌండ్ 12 12 24. ఓకే, సో థర్డ్ రౌండ్ 24 + 12 = 36, ఫోర్త్ రౌండ్ 36 + 12 ఎంత, 48. సో ఫిఫ్త్ రౌండ్ 60 నిమిషాల్లో వేస్తాడు. ఓకే, సో సెకండ్ పర్సన్ కూడా చూద్దాం. సెకండ్ పర్సన్ ఫస్ట్ రౌండ్ 18, ఓకే సెకండ్ రౌండ్ 18 2 36. ఓకే, సో ఆల్రెడీ మ్యాచ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎప్పుడు కలుస్తారు, 36 మినిట్స్కి ఇద్దరు స్టార్టింగ్ పాయింట్కి వస్తారు కదా, అంతే కదా. ఓకే, సో 36 మినిట్స్కి ఇద్దరు స్టార్టింగ్ పాయింట్కి వస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, 36 నిమిషాలు కలుస్తారు. దీన్నే మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, సింపుల్గా 12కి 18కి ఎల్సీఎం తీసుకుంటే అయిపోతుంది, 12కి 18. మనం చెప్పినాగా రేషియో తీసుకుంటే 6 ఇంట్లో 12 6 ముళ్ళ 18, సో రివర్స్లో మల్టిప్లై చేస్తే ఎల్సీఎం వచ్చేస్తుంది, 18 ఇంట్లో 36 కానీ 12 ఇంట్లో 36. ఈ 36 అనేది మనకి ఎల్సీఎం అవుతుంది. ఈ 36 మినిట్స్కి అవి వాళ్ళిద్దరూ ఒకేసారి కలుసుకుంటారు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, tan A + tan 2A + tan 3A = tan A * tan 2A * tan 3A అయిన A = ఎంత అంటుంది. ఓకే, సో మనం దీన్ని డైరెక్ట్ చేయాలంటే కష్టం కాబట్టి త్రో ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్స్ అయితే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ట్రైగనోమెట్రిక్ వాల్యూస్ అంటే తక్కువనే ఉంటాయి కదా. సో A అనేది 60, B అనేది ఒక 30, C అనేది 0, D అనేది ఒక 120, ఇట్లా ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ 0 కాకుండా ఒక 90 ఇట్లా ఉందనుకుందాం. ఓకే, సో ఇట్లా ఉంటే సింపుల్గా మనం ఏంటంటే త్రూ ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, సో ట్యాన్ 60 అంటే √3 మనకు తెలుసు, ట్యాన్ 2A అంటే ట్యాన్ 60 + 60, ట్యాన్ 120, ట్యాన్ 120ని మనం ఏం రాసుకోవచ్చు, ట్యాన్ 90 + 30 రాసుకోవచ్చు కదా. సో ట్యాన్ 90 - 90 + θ అంటే -tan θ అవుతుంది. ఓకే, సో దీని వాల్యూ -√3, ఎందుకంటే ఆ క్వాడ్రంట్లో ట్యాన్ అనేది నెగిటివ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ట్యాన్ 3 అంటే ట్యాన్ 180 అవుతుంది. ఓకే, సో ట్యాన్ 180 అంటే ట్యాన్ 90 + 90, ట్యాన్ 90 అంటే, ఓకే, సో ట్యాన్ 180 0 అవుతుంది. సో ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. ఓకే, సో ఇక్కడ కూడా ట్యాన్ 180 వస్తుంది కదా, ట్యాన్ 180 అనేది ఇక్కడ కూడా 0. సో LHS = RHS అయింది కాబట్టి మన ఆన్సర్ అనేది 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ట్యాన్ ఇట్లా ఇచ్చి యాంగిల్స్ ఆప్షన్స్లో ఉన్నాయి అనుకోండి, సింపుల్గా మనం ఏం చేయాలంటే త్రో ఆప్షన్స్ని అందులో సబ్మిట్ చేయాలన్నట్టు. ఓకే,
సో ఆప్షన్స్ ద్వారా యాంగిల్ తీసుకొని దీంట్లో సబ్మిట్ చేయాలి. సో దీని ఆన్సర్ 60 డిగ్రీస్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో తీసుకున్నాను నేను, ఈజ్ మీకు ఈజీగా అర్థం కావడానికి. సో ఎగ్జామ్లో కూడా మ్యాక్సిమం ఇట్లా ఇస్తాడు. ఒకవేళ అట్లా ఇవ్వకపోతే ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టు మనకి. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 - √15 సింప్లిఫై అంటే సూక్ష్మీకరించండి అంటాం మనం తెలుగులో అయితే దీన్ని. ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి. చెప్తైనా సరే ఇది ఈ ఫామ్లో ఉండాలంటే 8 - √15 అంటే రూట్ పైన 2 బయట ఉండాలి, 2 లేకపోతే మనం 2 బెట్టి గుణించి 2 బెట్టి భాగిస్తాం కదా, అట్లా చేయాలన్నట్టు. ఓకే సో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఏం లేదు ఇక్కడ మనకి, ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఆ ఫామ్లో ఉండాలన్నట్టు. ఓకే సో అట్లా ఉండాలి కాబట్టి √15 నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ 5 × 15 కదా, √5 × √3 రాసుకోవచ్చు కదా. సో మళ్ళీ యాడ్ చేస్తే 5 + 3 8 రావాలి, అట్లా రాసుకోవాలి. ఓకే సో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు చూడండి √5 2 √3 రాసుకోవచ్చు కదా, దీన్ని మొత్తాన్ని ఇట్లా రాస్తున్నాను నేను రాయొచ్చు కదా. సో చూడండి ఏమొస్తుంది ఇక్కడ మనకి, ఇక్కడ రాస్తే √5 2 అంటే 5 + 3 - √15. ఓకే సో 8 - √15 వస్తుంది కదా, అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, √5 - √3 2 రాసుకోవచ్చు కదా దీని మొత్తాన్ని. ఓకే సో దీనిపైన రూట్ ఉంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అంటే మన ఆన్సర్ ఏమైంది, దీన్ని √5 - √3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు బస్సు కన్నా 50% ఎక్కువ వేగంతో వెళ్తుంది, స్టేషన్ల మధ్య దూరం 75 కిలోమీటర్లు, ఒకే సమయానికి ఒకే దగ్గర నుండి బయలుదేరాయి కానీ రైలు మధ్యలో 12.5 నిమిషాలు ఆగింది, అయినప్పటికీ అవి ఒకే సమయానికి చేరుకున్నాయి, అయినా బస్సు స్పీడ్ ఎంత అంటుంది. ఓకే సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ 75 కిలోమీటర్ అనేది చేంజ్ కావట్లేదు. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం టైంకి స్పీడ్కి మధ్య ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది, అంటే ఒకదానికొకటి విలోమానుపాతాలు ఉంటాయని మనం ఇంతకుముందు క్లాస్ చేసుకున్నాం, ఎవరికన్నా మిస్ అయితే మన ఛానల్లో టైం అండ్ డిస్టెన్స్ ఉంటుంది సో చూడండి మీకు అర్థమవుతుంది. ఓకే సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది మారలేదు. ఓకే సో బస్సు కన్నా 50% ఎక్కువ వేగంతో ట్రైన్ వెళ్తుంది కాబట్టి సో స్పీడ్స్ రేషియో తీసుకుంటున్నా, ఇక్కడ బస్సు ఇక్కడ ట్రైన్, బస్సుది 2 పార్ట్స్ ఉంది అనుకోండి, ట్రైన్ది 3 పార్ట్స్ ఉంటుంది 50% కదా. ఓకే సో 50% అంటే సగం అన్నట్టు, 1 కూడా తీసుకోవచ్చు మనం, 1లో సగం అయితే 1.5 అట్లనే తీసుకోవచ్చు, కాకపోతే 1.5 రాకుండా నేను 2 తీసుకున్నా, 2లో సగం 1 కదా. ఓకే సో 1/2 ఎక్కువ ఉంటుంది, 50% ఎక్కువ ఉంది కదా, సో 1 పార్ట్ ఎక్కువ ఉంది స్పీడ్ అన్నట్టు. టైం రేషియో ఏమైతే మనకి ఇక్కడ 3:2 ఇన్వర్స్ ప్రపోర్షనల్ కదా. ఓకే స్పీడ్కి టైంకి ఎప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఓకే సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య టైం డిఫరెన్స్ ఇచ్చింది మనకి. ఓకే సో ట్రైన్ ఎంత 12.5 నిమిషాలు ఆగింది అంటే దాని అర్థం ఏంటిది, 12.5 నిమిషాలు వాళ్ళు రెండింటి మధ్య టైం డిఫరెన్స్ ఉందన్నట్టు. ఓకే సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 1 పార్ట్ కదా. ఓకే సో ఇక్కడ 1 పార్ట్ అనేది 12.5 మినిట్సా, మనం లేం కనుక్కోమంటుండు బస్సు స్పీడ్ కనుక్కోమంటుండు. ఓకే సో టైం తెలిస్తే సరిపోతుంది కదా, సో బస్ టైం కనుక్కుంటాను ఫస్ట్, 3 పార్ట్స్ కదా బస్ టైం, 1 పార్ట్ అనేది 12.5 అయితే 3 పార్ట్స్ ఎంత, 12 × 36 = 15 అంటే 37.5 నిమిషాలు. ఓకే సో అంటే దీని అర్థం ఏంటిది, 37.5 నిమిషాలలో బస్సు 75 కిలోమీటర్లు పోయింది కదా, 60 నిమిషాల్లో ఎంత పోతుందో చెప్తే అదే కదా కిలోమీటర్ ఫర్ అవర్లో చెప్పేది మనం. ఓకే సో అంటే 37.5 నిమిషాలు ఇది చెడిపేస్తున్నాం చూడండి, సో క్లారిటీ కోసం మీకైతే అర్థమైంది కదా 37.5 మినిట్స్ అని. 37.5 నిమిషాలలో ఆ బస్సు అనేది 75 కిలోమీటర్లు పోతుంది. ఓకే సో కిలోమీటర్ ఫర్ అవర్ అంటే దాని అర్థం ఏంటిది, ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు పోతుందో చెప్తే అదే కిలోమీటర్ ఫర్ అవర్ కదా, అంటే ఒక గంటకి ఎన్ని 60 నిమిషాలు కదా, సో 60 నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు పోతుందో చెప్తే మనం కిలోమీటర్ ఫర్ అవర్ చెప్పొచ్చు. ఓకే సో దీన్ని 25 × 75 కొట్టేయచ్చు కదా, 25 × 75 21, 25, 25, 125 ఒకదాని తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి పాయింట్ పెట్టిన, సో 1.5 నుంచి 60 రావాలంటే 15 × 60 కానీ ఇక్కడ 1.5 ఉంది కాబట్టి 0 అన్నట్టు, 1.5 × 40 = 60 ఇది కూడా అంతే 3 × 40 ఎంత, సో 120 కిలోమీటర్స్ అంటే స్పీడ్ ఎంత అని చెప్పొచ్చు మనం, 120 కిలోమీటర్ 60 నిమిషాలు అంటే గంటే కదా, ఫర్ అవర్ గంటకి 120 కిలోమీటర్లు, 60 నిమిషాలకి 120 కిలోమీటర్లు పోతుందన్న గంటకి 120 పోతుందన్న అదే కదా, సో అదే అన్నట్టు. ఓకే సో ఇట్లా వితౌట్ ఫార్ములా లేకుండా మనం చేసుకోవడానికి ట్రై చేస్తే తక్కువ టైంలో పెన్ను తక్కువ వాడి ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, 9 వస్తువుల యొక్క మినిమం అనేది
15 వస్తువుల యొక్క కొన్న వెలకు సమానమైన లాభం ఆర్ నష్టం శాతం కనుక్కోండి అంటారు. ఓకే, సో అమ్మిన వేల అంటే సెల్లింగ్ ప్రైస్, 9 వస్తువుల సెల్లింగ్ ప్రైస్ అనేది కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్ అన్నట్టు సమానం అంటాడు. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 15/9 అంతే కదా. సో 3 × 5 = 15 × 9 = 9. ఓకే, 3 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్ముతుండే కదా, కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 3 పార్ట్స్ వచ్చిందా, సెల్లింగ్ ప్రైస్ 5 పార్ట్స్, అంటే 3 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్ముతుంటే ఖచ్చితంగా 2 రూపీస్ లాభం ఉంది. సో లాభం ఎప్పుడైనా కొన్న వేళ మీరు చూస్తాం కాబట్టి, కాస్ట్ ప్రైస్ మీరు చూస్తాం కాబట్టి 2/3 × 100, 2/3 అంటే మనకు తెలుసు 66 2/3 ఆర్ 66.666% వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మీన్ 25 ఇచ్చిండు, స్టాండర్డ్ డీవియేషన్ 5 ఇచ్చిండు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ కనుక్కోమన్నాడు. ఓకే, చెప్పైనా సరే మనకి ఇట్లా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అడిగిరు అనుకోండి, సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటంటే, ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది కదా, స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ ఇంటూ 100 అన్నట్టు. ఓకే, సో ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది, 5 వచ్చింది, మీన్ ఎంత వచ్చింది, 25. ఓకే, సో ఇంటూ 100, 5 × 5 = 25, సో 1/5 of 100 అంటే 20. సో పర్సంటేజ్లు అడిగితేనేమో 20% అన్నట్టు, ఒకవేళ ఫ్రాక్షన్లు అడిగితేనే 1/5 అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఘనం యొక్క కర్ణం 8√3 అయిన ఘన పరిమాణం కనుక్కోండి అంటుంది. ఓకే, సో ఘనం అంటే ఎట్లుంటుందో మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అన్ని సైడ్స్ సేమ్ ఉండి, సో దీనే మనం ఘనం లేదా క్యూబ్ అంటాం. ఓకే, సో ఇంగ్లీష్లో క్యూబ్ అంటాం. దీని యొక్క కర్ణం, కర్ణం అంటే ఇక్కడి నుంచి ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇది 8√3 ఇచ్చింది అయినా ఘన పరిమాణం కనుక్కోండి అంటుంది. ఓకే, చెప్పైనా ఈ సైడ్ ఏ అంటే 3 సైడ్స్ ఏ అయినప్పుడు, ఓకే, సో ఇది 8√3 అవుతుంది. ఏంటిది మనం కావాల్సిన కర్ణం. ఓకే, సో ఇక్కడ 8√3 అనేది 8√3 అని ఇచ్చారు అంటే, సో ఆటోమేటిక్గా మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8. ఓకే, సో ఘన పరిమాణం ఏమవుతుంది, ఏ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 8³. 8³ వాల్యూ ఎంత, 512 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు విద్యార్థులు ఒక పరీక్ష రాశారు, అందులో ఒక విద్యార్థికి వేరొక విద్యార్థి కంటే 10 మార్కులు అదనంగా వచ్చాయి, అతని మార్కులు వాళ్ళిద్దరు మొత్తం మార్కులలో 60% వాళ్ళ మార్కులు ఎంత అంటారు. ఓకే, ఇద్దరు విద్యార్థులు రాస్తే ఒక విద్యార్థికి ఎక్స్ వచ్చినాయి అనుకుందాం, ఇంకొక విద్యార్థికి అతనికంటే 10 మార్కులు ఎక్కువ వస్తే x+10 వచ్చాయి. ఓకే, సో అతని మార్కులు వాళ్ళిద్దరు మొత్తం మార్కులు 60%, అంటే x+10 వచ్చిన అతని మార్కులు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్లేషన్ ఎర్రర్ అంటే కరెక్ట్ చేసుకోండి, వాళ్ళిద్దరు మొత్తం మార్కుల్లో 60% ఉంటాయి. ఓకే, సో మొత్తం మార్కులు అంటే x+x+10 60% ఉంటుంది, ఎవరికంటే x+10 వచ్చిన పర్సన్కి. ఓకే, సో x+10 ఈజ్ ఈక్వల్ టు 60% అంటే ఫ్రాక్షన్స్లోకి రాసుకుందాం. సో ఏం రాయొచ్చు, 3/5 రాయొచ్చు, సో 3/5 of 2x+10. ఓకే, సో దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే చూడండి, దీన్ని ఏం రాయొచ్చు మనం, 5x+50 = 6x+30 రాసుకోవచ్చు కదా, ఇది ఇటు వచ్చి మల్టిప్లై అయింది, ఇది ఇక్కడ మల్టిప్లై అయింది అన్నట్టు. ఓకే, సో ఇటు సైడ్ పంపిస్తే x = 50 - 30 అంటే 20, x = 20 వచ్చినాయి, అంటే ఒక పర్సన్కి 20 వస్తే ఇంకొక పర్సన్కి 30 వచ్చినట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 15 రోజుల్లో, బి అదే పనిని 10 రోజుల్లో చేస్తారు, ఏ ఒక్కడే 3 రోజులు పని చేసిన తర్వాత బి కూడా పనిలో చేరుతాడు, అయినా మిగిలిన పని 8 రోజులు అవుతుంది అంటాడు. ఓకే, సో చూడండి, ఏ 15 రోజులు ఒక పని చేస్తాడంట, బి అదే పనిని 10 రోజుల్లో చేస్తారు, సో వీళ్ళు కెల్సియం తీసుకుంటే ఎంత, 30 × 15 = 30 × 13 = 30. ఏ అంటుండు 3 రోజులు పని చేసిన తర్వాత, అంటే ఏ 3 డేస్ వర్క్ చేసిండు, అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత, 2 కదా, 3 డేస్ పని చేసేంత 6 యూనిట్స్ అయిపోతాయి. 6 యూనిట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏముంటుంది మనకి ఇక్కడ, 30 - 6 అంటే ఎంత ఉంటుంది, ఇక్కడ ఇంకా 24 యూనిట్స్ ఉంటాయి. ఈ 24 యూనిట్స్ని ఎవరు చేశారు, ఇప్పుడు బి కూడా పనిలో చేరిండి, అంటే ఏ ఉన్నాడు ఆల్రెడీ, బి ఉన్నాడు, అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసినట్టు, అంటే రోజుకు 5 యూనిట్స్ చొప్పున చేస్తే 5 × 4 = 20, ఇంకెంత ఉంటుంది, 4/5 ఉంటుంది, 4/5 = 4.8 డేస్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సుమిత్, అమిత్ మరియు అనిల్ యొక్క లాభాల నిష్పత్తి 2:3:7, అమిత్ మరియు సుమిత్ల మధ్య లాభాల తేడా 150 రూపాయలైనా మొత్తం లాభం కనుక్కోండి అంటారు. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను మాడిఫై చేసిన, డేటా అనేది కొంచెం కరెక్ట్గా లేదు కాబట్టి కొంచెం మాడిఫై చేసిన, సో క్వశ్చన్ అయితే ఇట్లానే వచ్చింది, కొంచెమే మాడిఫై చేసిన ఇక. ఓకే, సో ఇక్కడ మనకి సుమిత్, అమిత్, అనిల్ రేషియో ఇచ్చిన, మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు,
2:3:7 అంటే 2 parts, 3 parts, 7 parts. అమిత్ మరియు సుమిత్ మధ్య లాభాల తేడా 150 రూపాయలు అంటాడు. ఓకే, సీన్ సుమిత్ అమిత్ కదా, సో వీళ్ళ మధ్య లాభాల తేడా ఎంత ఉంది, 1 part ఉంది. సో 1 part అనేది 150 రూపీస్ అయితే మనల్ని ఏమడుతుండు, మొత్తం లాభం కనుక్కోమంటుండు. సో మొత్తం లాభం ఎంత, 7 + 3 = 10, 10 + 2 = 12, 12 parts కదా. ఓకే, సో 1 part అనేది 150 అంటే 12 parts ఎంత, 12 × 15 = 180, ఇంకొక 0 కి 0, 1800 రూపాయలు అనేది మొత్తం లాభం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క భుజాల మధ్య నిష్పత్తి 3:4:5 అయిన త్రిభుజం అంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే 3, 4, 5, 6, 8, 10 ఇంకా చాలా 5, 12, 13 ఇట్లా చాలా కాంబినేషన్స్ చెప్పిన మీకు, సో ఈ కాంబినేషన్స్ ఉన్నాయన్ని ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే, లంబకోణ త్రిభుజాలు అంటారు. సో ఈ కాంబినేషన్స్ అనేవి మీరు నేర్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, అవి మీకు వస్తేనే మ్యాథ్స్ అనేది చాలా స్పీడ్ చేయగలుగుతారు. అది మీకు తెలిస్తే ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్ మన జిఎస్ క్వశ్చన్ లెక్క చూసి ఆన్సర్ చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సన్నీ ఒక పనిని 8 రోజులలో, రవి అదే పనిని 10 రోజుల్లో చేస్తారు, వీళ్ళిద్దరి సహాయంతో చందు 4 రోజుల్లో చేస్తాడు, చందు ఒక్కడే 8 రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. అంటే మొత్తం పనిని చందు ఒక్కడే 8 రోజుల్లో చేయగలడు అని చెప్పొచ్చు మనం. ఓకే, సో సన్నీ 8 డేస్, రవి 10 డేస్, సన్నీ ప్లస్ రవి ప్లస్ చందు ముగ్గురు కలిసి 4 డేస్లో చేస్తారు. ఎల్సీఎం తీసుకుంటే అయితే మనకి 4 కి 10 కి 8 అంటే 40 వచ్చేస్తాం మనకి, 4 × 10 = 40, 14 × 8 = 5. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ సన్నీ కదా, సన్నీది 5 అని మనకు తెలుసు, రవిది 4 అని తెలుసు. ఓకే, సో సన్నీ ప్లస్ రవి ప్లస్ చందుది 10 ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది 5, 4, 9 అయితే చందుది ఎంత అన్నట్టు, ఒకటే అన్నట్టు ఎఫిషియన్సీ. సో 40 యూనిట్స్ బై డైలీ 1 యూనిట్ చేస్తే ఎంత పడుతుంది, ఓవరాల్గా 40 డేస్ అన్నట్టు. ఓకే, సో 40 డేస్లో చందు ఒక్కడైతే ఫినిష్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇట్లా ఇట్లా డయాగ్రామ్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నాడు. ఓకే, సో ఇది మనకు చూడడానికైతే స్క్వైర్ ఇది. ఓకే, సో మనం గీసిన కాబట్టి కొంచెం అటు డిఫరెన్స్ ఉండొచ్చు, ఇది స్క్వైర్. ఓకే, సో స్క్వైర్ ఇక్కడ 19 ఉంటే, సో అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి మనకి ఇక్కడ. స్క్వైర్ అంటే రెక్టాంగిల్, సారీ, సో రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ యాంగిల్ సేమ్ ఉంటాయి కదా. ఓకే, సో ఆపోజిట్ యాంగిల్ సేమ్ ఉంటాయి కాబట్టి ఇది 19 ఉంది అనుకోండి, ఇటు సైడ్ కూడా 19 ఉండాలి, ఇక్కడ 12 ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ 7 ఉండాలి, ఇటు సైడ్ 6 ఉంటే ఇక్కడ కూడా 6 ఉండాలి. ఓకే, సో 6, 7 ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా తెలుస్తుంది మనకి, ఎందుకంటే ఖచ్చితంగా ఇది రెక్టాంగిల్ అంటే స్ట్రైట్ లైన్ అన్నట్టు. ఓకే, సో స్ట్రైట్ లైన్ అయితే, సో చూడండి ఏరియా అయితే ఓన్లీ ఈ రెక్టాంగిల్ తీసుకుంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ 16 × 19 ప్లస్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 1/2 × బేస్ × హైట్ కదా, సో బేస్ 6, 2 × 6, సో యాడ్ చేస్తే 19 × 4 = 104 కదా, 6 × 10 = 60, 6 × 9 = 54, 104 ప్లస్ 3 = 21, సో యాడ్ చేస్తే ఎంత, 125 అనేది దీని ఏరియా అవుతుంది. ఓకే, సో 125 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఒకవేళ సెంటీమీటర్లు ఇస్తున్నాయో స్క్వేర్ సెంటీమీటర్స్, మీటర్స్ ఇస్తున్నాయో స్క్వేర్ మీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇందాక దాని ఆన్సర్ 114 ప్లస్, అంతే కదా 19 6 114 కదా, సో 114 ప్లస్ ఇంకొకటి ఏమొచ్చింది మనకి 21. ఓకే, సో 135 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్, సరి చేసుకోండి, సారీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇట్లా ఇచ్చి మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమని ఇచ్చారు, చెప్పైనా సరే పారాలగ్రామ్, దీన్ని తెలుగులో సమచతుర్భుజం అంటారు అనుకుంటా, చెప్పైనా ఇట్లా పారాలగ్రామ్ ఇస్తే ఈ 2 సైడ్స్ యొక్క సమ్ 180 డిగ్రీస్ ఉంటుంది మనకి. ఓకే, సో సమ్ ఆఫ్ దిస్ 2 సైడ్స్ ఈజ్ 180 డిగ్రీస్. ఓకే, సో 180 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి 5x + 7x - 30 = ఎంత మనకి, 180 డిగ్రీస్. ఓకే, సో 5 + 7 ఎంత, 12x - 30 = ఎంత, 180 డిగ్రీస్. ఓకే, సో 12x = 180 + 30 ఎంత, 210 డిగ్రీస్. ఓకే, సో x = ఎంత, 210/12. ఒకవేళ కట్ చేస్తే చేయండి 3 × 4 = 12, 3 × 21 70/4 అంటే సేటేబుల్లో పోతుంది, 4 × 1 = 4, 4 × 20 = 1/2, 17.5 లేదా 17.5 మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ ఇలా కాకుండా ఇంకొకలాగా కూడా ఇవ్వచ్చు మనకి. ఓకే, సో ఇంకొకలాగా ఎలా ఇవ్వచ్చు అంటే, ఇక్కడ 5x అనేది ఇక్కడ కాకుండా, 5x ఇక్కడ కాకుండా ఆపోజిట్లో ఇట్లా 5x ఉండి కూడా ఇవ్వచ్చు. ఇట్లా 5x ఉంటే ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలో చూద్దాం. పారాలగ్రామ్లు ఎప్పుడైనా ఇట్లా ఇచ్చారు అనుకోండి, సో ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి పారాలగ్రామ్లో. సో 7x - 30 = ఎంత,
5x ओके सो ఈ 5x ఇట్ పంపిస్తే 2x వస్తుంది 30 ఇట్ పంపిస్తే ప్లస్ 30 అవుతుంది 2x is equal to 30 then x is equal to 15 degrees ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నిశ్చల నీటిలో పడవ వేగం 12 కిలోమీటర్ ఫర్ అవర్ ప్రవాహ వేగం 4 కిలోమీటర్ ఫర్ అవర్ అయినా పడవ ఏ నుండి బి కి వెళ్ళి మళ్ళీ బి నుండి ఏ కు 6 గంటల్లో వచ్చింది అయినా ఏ కామ బి ల మధ్య దూరం అంటారు ఓకే సో నిశ్చల మనకు ఆల్్రెడీ తెలుసు మనకి ఏం కావాలి ఇప్పుడు డిస్టెన్స్ కావాలి మనకి టైం ఉంది సో టైం ఉంది డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టైమా సో డిస్టెన్స్ నేను సమ్ ఎక్స్ అనుకుంటున్నా ఓకే సో ఎక్స్ దూరం పోయి ఏ మరియు బిల మధ్య డిస్టెన్స్ నేను ఒక ఎక్స్ అనుకుంటున్నా ఓకే సో నాకు టైం కావాలంటే ఏమైతే డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఎక్స్ బై పోయేటప్పుడు ఓకే సో ఒకసారి ఏమైతే మనకి డౌన్ స్ట్రీమ్ అవుతుంది అంటే ప్రవాహ దిశలో రెండు యాడ్ అవుతాయి పడవ వేగం ప్రవాహ వేగం కాబట్టి 12 + 4 ఇంకొకసారి ఏమైంది మళ్ళీ సో డిస్టెన్స్ బై రివర్స్లో వచ్చింది కదా మళ్ళీ బి నుండి ఏకి ఇప్పుడు ప్రవాహానికి వ్యతిరేకంగా వచ్చింది అనుకుంటున్నాను 12 - 4 ఓవరాల్గా ఇది డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైమే ఇది డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైమే సో ఓవరాల్గా ఎంత 6 గంటలు ఓకే సో ఇది ఏమైంది మనకి ఇక్కడ ఎక్స్ బై 16 ప్లస్ ఎక్స్ బై 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 వచ్చింది కదా సో ఆప్షన్స్లోంచి ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి ఏ ఆప్షన్కి ఇక్కడ 6 వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది ఒకవేళ మీరు అట్లా చేయలేను అనుకుంటే ఇది కూడా చేయొచ్చు పెద్ద కష్టం ఏం కాదు సో దీన్ని 2తోని మల్టిప్లై చేస్తే 2 వైపులా 6x అంటే మనం హారం సమానం అవుతాయి ఇక్కడ మనకి ఓకే సో రెండింటిలో 16 అవుతుంది కాబట్టి డైరెక్ట్ యాడ్ చేయొచ్చు ఎక్స్ ప్లస్ 2x అంటే 3x కదా 3x బై 16 ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 3 × 2 = 6 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 32 కిలోమీటర్స్ అవుతుంది ఏ నుంచి బీకి మధ్య దూరం ఎంత వచ్చింది మనకి 32 కిలోమీటర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హెచ్సిఎఫ్ 48 ఇచ్చింది అందులో 2 నెంబర్స్ 48, 144 అయితే ఎల్సిఎం కనుక్కోమంటారు ఓకే సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని మనకు తెలుసు ఓకే ఆ 2 నెంబర్స్ ఏవి అనుకుంటే ఇక్కడ 2 నెంబర్స్ ఏమి వచ్చింది మనకి 48, 144 వచ్చింది కదా ఇక్కడ ఇది 48 ఎల్సిఎం ఓకే 48 క్యాన్సిల్ అయిపోతే ఎల్సిఎం ఎంత 144 ఇది మనం ఇంత చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళు డైరెక్ట్ 144 ఆన్సర్ కూడా పెట్టచ్చు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ 40 మంది 100 మీటర్ల రోడ్డుని 50 రోజుల్లో వేస్తారు అదే 100 మీటర్ల రోడ్డుని 40 రోజుల్లో వేయాలంటే ఎంతమంది అదనపు పని వాళ్ళు కావాలండి ఓకే 40 మంది సో వర్క్ అనేది కింద తీసుకుంటాం మనం 100 మీటర్ల రోడ్డుని 50 రోజుల్లో వేస్తారంట అదే 100 మీటర్ల రోడ్డుని 40 రోజులలో వేయాలంటే ఎంతమంది ఎక్కువ కావాలంటున్నారు అదనపు మెంబర్స్ ఓకే సో ఫస్ట్ ఎంతమంది కావాలో తెలిస్తే ఎక్కువ మంది ఎంత కావాలో తెలుసు మనకి 100 క్యాన్సల్ 40 క్యాన్సల్ ఓకే సో ఎంతమంది కావాలో 50 మంది కావాలి ఆల్రెడీ మన దగ్గర 40 మంది ఉన్నారు కదా ఓకే సో ఆల్రెడీ 40 మంది ఉన్నారు కాబట్టి సో ఎంతమంది ఎక్స్ట్రా కావాలి ఒక 10 మెంబర్స్ ఎక్స్ట్రా కావాలి ఓకే సో ఇది అన్నట్టు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయితే ఈ సెషన్స్ మిస్ అయితే నెక్స్ట్ సెషన్లో చూద్దాం సో అప్పుడప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ క్వశ్చన్స్ కలుస్తాయి ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కదా సో నేను ఒక సోర్స్ నుంచి తీసుకుంటా కాబట్టి రెండు మిక్స్ అయితే సో దానివల్ల ఏంటంటే ఒకటి రెండు క్వశ్చన్స్ మనకి రాలేదనొచ్చు లేదా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే జస్ట్ కొంచెం మోడల్ చేంజ్ అవుతాయి అన్నట్టు అంతే తప్ప ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ మీరే చెప్పండి మీరు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తే 30కి 30 క్వశ్చన్స్ మీకు గుర్తుంటాయి ఎవరికి గుర్తవు కదా అక్యురేట్ ఇది కూడా అంతే అన్నట్టు జస్ట్ మోడల్ చూసుకోండి మనకు మొత్తం ఎగ్జాక్ట్ క్వశ్చన్ వచ్చినా మనం చేసేది ఏం లేదు కదా ఇప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు ఏ టైప్లో అడుగుతున్నారో సో ఒకవేళ అడిగితే ఆన్సర్ ఎట్లా చేయాలి ఆ రెండు విషయాలే మెయిన్ దృష్టి పెట్టుకోండి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అలాగే ఆర్ఆర్బీ గ్రూప్లకు కూడా ఓకే సో వీలున్నంత వరకు ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ